బాలయబాబు గత కొన్ని రోజులుగా మంచి జోష్లో ఉన్నారు ఒక పక్క ఆఖండ సినిమా భారీ విజయాన్ని ఆస్వాదిస్తూ మరోవైపు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోతో అందరినీ అలరిస్తున్నారు ఇప్పటికే ఈ షోలో చాలామంది సెలబ్రిటీలను తీసుకొచ్చి ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించారు తాజాగా పుష్ప సినిమా టీం ఈ షోకి వచ్చింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా ఇటీవల ఆఖండ తర్వాత రిలీజ్ అయి మంచి విజయం సాధించింది తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ రష్మిక బాలే హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోకి హాజరయ్యారు ఇక ఎప్పటిలాగే బాలకృష్ణ తన స్టైల్లో ఫుల్ పంచులతో ఎంటర్టైన్మెంట్తో అలరించారు షోకి గెస్ట్గా వచ్చిన సుకుమార్తో ఫుల్గా కామెడీ చేశారు సుకుమార్ లెక్కల మాస్టర్ అవ్వడంతో బాలకృష్ణ ఒక ఫార్ములా చెప్పి దాని రిజల్ట్ వన్ అంటే నేనే అంటూ నవ్వించారు ఇక సుకుమార్ మీరు అన్నీ ఎక్కువ తెలివితేటలు ఉండే సినిమాలు తీస్తారు మీ కమర్షియల్ జోనర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటి ఫుల్ కమర్షియల్ సినిమా తీస్తారా మాతో అని బాలయ్య అడగడంతో మీకు ఓకే అంటే నాకు ఓకే అన్నారు సుకుమార్ అయితే మూడు నెలల్లో సినిమా తీసేద్దాం నేను రెడీ అన్నారు బాలయ్య తగ్గేదేలే అంటూ మీరు ఫిక్స్ అవ్వండి మూడు నెలల్లో బొమ్మ పడాలి అని అన్నారు బాలకృష్ణ సుకుమార్ కూడా ఓకేసారి తీసేద్దామని అన్నారు ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ సుకుమార్ డైరెక్షన్లో బాలయబాబు సినిమా చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు బాలకృష్ణ సుకుమార్ కాంబినేషన్లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాలి మరి ఇక తర్వాత వచ్చిన రష్మికపై కూడా పంచులు విసిరారు బాలయ్య ఆ తర్వాత అల్లు అర్జున్తో కలిసి పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు దీంతో ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుండగా ముఖ్యంగా బాలీబాబు సుకుమార్ డైరెక్షన్లో సినిమా రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు